హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మనం మంచి రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాచిలర్స్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి, వాళ్ళ కోసమని నేను ఇది సింపుల్గా చూపిస్తున్నాను. మామూలుగా మనం ఇంట్లో కూడా మనం తెలియని వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లోనే మనం మసాలాలు తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే ఈ మటన్ కర్రీ ఈజీ అవుతుందండి. వాళ్ళ కోసమని ఈరోజు నేను ఈ మటన్ కర్రీ చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ముందుగా ఆకులో మటన్కి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మటన్కి అయితే ఎక్కువగానే పడుతుందండి, ఈ చికెన్కి అయితే తక్కువగా పడుతుంది. ఇప్పుడు నేను మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి 2 తీసుకున్నాను. ఆకుల మటన్కి 2 ఉల్లిపాయలు తీసుకోండి. కొంచెం మిక్సీ వేసుకోండి. వేసుకుంటే మనకి ఇలా కొంచెం పేస్ట్ లాగా తయారవుతుంది. దీంట్లోనే 1-2 రమ్మలు కరివేపాకు, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి దీంట్లోనే. అయితే మనం ముందుగా మటన్ ఉడికించుకోవాలండి. వాటర్ వేసుకొని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. చిన్న టీ స్పూన్తోని 1 స్పూన్ వేసుకోండి. దీంట్లోనే టమాటాలు 2 చిన్నవి కట్ చేసి వేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టేసి అలా ఉంచేయండి. ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం ఈ కొద్దిగా మన కొంచెం ఉడకాలని మళ్ళీ మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడికించాలండి. దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం, టీ స్పూన్తోని 1 స్పూన్ కారం వేసుకోండి. టమాటా ముక్కలు మంచిగా ఉడికితే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ. ఇప్పుడు నేను ఉడికించిన నీళ్లు, అలాగే మటన్ ముందుగా ఉడికించుకున్నాం కదండి, ఆ ఉడికించుకున్న మటను అలాగే కొంచెం వాటర్ అందులో మనకి మిగులుతుంది కదండి అది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే మరికొంత ఇవన్నీ కూడా ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయి. మనం ఇందులో వాటర్ వేయాల్సిన పని లేదండి. మీరు మటన్ ఉడికించుకు శుభ్రంగా కడిగి 4 సార్లు కడిగిన తర్వాత మనం అందులో ఏమీ వేయకుండా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత అందులో మిగిలిన నీళ్లు కూడా నేను పడేయకుండా దీంట్లోనే వేసేసాను. చూసారు కదా, ఇలా మనకి గ్రేవీలాగా తయారైపోయింది. బ్యాచిలర్స్ పిల్లలు ముందుగా మనం ధనియాల పౌడరు, అలాగే వేయించిన జీలకర్ర పౌడరు, అలాగే గరం మసాలా పౌడర్ ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుందండి కూర. ఇప్పుడు నేను 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసాను దీంట్లో. మీరు కావాలంటే కొంచెం మీరు మరికొంత గరం మసాలా అలాగే కారం కూడా వేసుకోవచ్చండి స్పైసీగా. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. దీంట్లో చివరక కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి దీంట్లోనే. మీరు మసాలాలు ముందుగా పట్టి పెట్టుకుంటే ఈ కూర ఈజీ అవుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చేశానండి, సింపుల్గా చూపించాను. లేదంటే పిల్లలకి, మనకి కొంతమంది బ్యాచిలర్స్ పిల్లలు అడుగుతున్నారండి కొంచెం సింపుల్గా చూపించండి కొన్ని కర్రీస్ అని, అందుకోసమని ఈ కర్రీ నేను చూపిస్తున్నాను. మటన్ ఈ విధంగా ట్రై చేసి చూడండి, రోటీలోకి రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.